ఆర్టీసీ విషయానికి వస్తే పెరుగుతున్న అప్పులు ప్రగతి రథ చక్రం పరుగులకు సడన్ బ్రేకులు వేస్తున్నాయి. అప్పుడప్పుడు గల్లపెట్టి కాస్త కలకల్లాడినా కంటిన్యూ మాత్రం కావడం లేదు. ఫలితంగా ఆర్టీసీకి నష్టాల కష్టాలు తప్పడం లేదు. దీంతో మరోసారి ఛార్జీల పెంపు దిశగా ఆలోచన చేస్తున్నారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. అప్పు కష్టాల నుంచి గట్టెక్కేందుకు మరోసారి ఛార్జీల పెంపు అస్త్రాన్ని బయటకు తీయాలని యోచిస్తోంది ఆర్టీసీ మేనేజ్మెంట్. ఇటీవల డీజిల్ రేట్లు కాస్త తగ్గినా వెంటనే సర్కార్ వ్యాట్ వాత పెట్టడంతో మరోదారి కనిపించడం లేదంటున్నారు అధికారులు. ప్రస్తుతం ఉన్న కష్టాల నుంచి కాస్త రిలీఫ్ దొరకాలంటే కనీసం 10% పెంచితేనే గిట్టుబాటు అవుతుందన్న ఆలోచనలో ఉంది ఆర్టీసీ. 2013 నవంబర్లో పల్లె వెలుగు మినహా మిగిలిన సర్వీసుల టికెట్ రేట్లు 9.5% వరకు పెంచింది ఆర్టీసీ. ఈసారి కూడా సామాన్యులకు ఇబ్బంది లేకుండా ఛార్జీలు పెంచుతామంటోంది. పల్లె వెలుగు సిటీ బస్సులకు మినహాయింపు ఇస్తామని చెప్తోంది. పల్లె వెలుగు బస్సులకు కూడా ఆదరణ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. నిర్వహణ ఖర్చు కూడా పెరిగి ఆదాయానికి భారీగానే గండిపడుతోంది. పెంచితే మొదటికే మోసమొస్తుందన్న భయంతో పల్లె వెలుగు సర్వీసుల జోలికి వెళ్లొద్దని డిసైడ్ అయ్యారు అధికారులు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి 900 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి తెలంగాణలో 347 కోట్ల 36 లక్షలు, ఏపీలో 554 కోట్ల 29 లక్షలు, మొత్తం 905 కోట్ల 65 లక్షల రూపాయల నష్టాలు నమోదయ్యాయి. ఈ నెలలో వచ్చిన నష్టాలు యాడ్ చేస్తే మరో 40 కోట్లు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు. ఛార్జీల పెంపు ప్రపోజల్స్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు అధికారులు. త్వరలోనే వీటిని ప్రభుత్వానికి పంపించి రౌండ్ సీల్ వేయించేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే రోజు రోజుకు పెరిగిపోతున్న నష్టాలను తగ్గించుకునేందుకే తప్ప ప్రజలపై భారం మోపే ఆలోచన లేదంటున్నారు ఆర్టీసీ అధికారులు.